చెందుర్తి మండలం జోగాపూర్ రామాలయంలో మాఘ అమావాస్య సందర్భంగా పాలకవర్గం అంగరంగ వైభవంగా జాతర నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలు సిరి సంపదలతో ఉండేలా స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. దాతల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచు పరశురాములు, మాజీ సర్పంచు అమరబండ శ్రావణ్ కుమార్, నాగం రాజమల్లయ్య, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు చెన్నూర్తి మాఘమాస శుభదినం సందర్భంగా రామాలయ టెంపుల్ జరపడం జరిగింది. ఆ భగవంతుని సహా సహకారాలతో గ్రామ ప్రజలు వాడి పంటలతో మండల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ యొక్క భగవంతుని కోరుతున్నాను. మాఘమాస అమావాస్య సందర్భంగా చెందుర్తి మండలానికి చెందినటువంటి జోగాపూర్ గ్రామంలో మా పూర్వీకులు చెప్పుకోవాలంటే 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఈ గ్రామంలో ఆ భగవంతుడు రాముల వారు ఇక్కడే వెలిసిన సందర్భంగా ప్రతి ఏటా ప్రతి అమావాస్య కావచ్చు, కళ్యాణం స్వామివారి కళ్యాణం కావచ్చు, మండలంలో అంగరంగ వైభవంగా జోగాపూర్ గ్రామంలో జరుగుతుందనే మాట చెప్పుకోక తప్పదు. ఆ సందర్భంగా ఈరోజు గ్రామ సర్పంచ్ గారే కావచ్చు, చైర్మన్ గారు కావచ్చు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, ఈ గ్రామానికి చెందినటువంటి ప్రముఖులందరూ, డోనర్సు అందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ఒక జోగాపూర్ గ్రామమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరినీ, అన్ని వర్గాల ప్రజలను, రైతాంగాన్ని, యువకులను, మేధావులను, మరీ ముఖ్యంగా నా పక్షాన అన్ని పార్టీల నాయకులను అందరినీ ఆయుష్య ఆరోగ్యాలతోటి ఆ దేవుడు చల్లగా చూడాలని చెప్పి అందరినీ ఆరోగ్యాలతో పాటు సిరి సంపద విషయంలో కావచ్చు అందరినీ ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా నా పక్షాన ఆ దేవుడిని కోరుకోవడం తప్పకుండా ఆ దేవుడి ఆశీస్సులు అందరిపైన ఉంటాయని చెప్పి నాకు గట్టి విశ్వాసం. రానున్న రోజుల్లో ఇంకా మరింత ఈ దేవాలయం విషయంలో పెద్దలు అనేక మంది డోనర్స్ ఉన్నారు ఇక్కడ. ఆ డోనర్స్ అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ చాలామంది పూర్వీకులు ఇంతకుముందు గజవాడ గంగయ్య గారు కావచ్చు, గజవాడ దేవయ్య కావచ్చు, గజవాడ లచ్చయ్య గారు కావచ్చు, ఇంకా చాలామంది ప్రముఖులు, ఎందరో మేధావులు ఇక్కడ ఉన్నారు ఈ గ్రామంలో. వారందరి యువమిత్రులు ఇప్పటికే కొత్త కొత్త యువమిత్రులు అందరూ వస్తూ ఉన్నారు. వాళ్ళందరి సహాయ సహకారాలతోటి ఈరోజు ఉదయం నుంచి చాలామంది యువకులు కూడా తోరణాలతో అలంకరించి వారి సహాయ సహకారాలు ఉన్నాయి. తప్పకుండా గుడి విషయంలో రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని అన్ని వర్గాలను ప్రజలను కలుపుకొని మరింత దేవస్థానాన్ని ఈ మండల స్థాయిలో కావచ్చు, నియోజక స్థాయిలో కావచ్చు, జోగాపూర్ గ్రామంలో ఈ దేవాలయాన్ని నెంబర్ 1 రామాలయం చేసే విధంగా మేమందరం ఇలాంటి భేషజాలకు పోకుండా, రాగద్వేషాలకు పోకుండా ఆ దేవుడికి మంచి పేరు వచ్చే విధంగా, ఆ దేవుడు మనందరిని చల్లగా చూసే విధంగా తప్పకుండా వారందరి ఆశీర్వాదం, దేవుడి ఆశీర్వాదం మనందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమ భాషనటువంటి పెద్దలందరికీ, యువలందరికీ, మహిళాదులందరికీ, మిగతా గ్రామాలు చేసినటువంటి అనేక మంది చాలా పెద్దలు మిగతా వివిధ గ్రామాల నుంచి వచ్చారు, ఆ గ్రామ ప్రముఖులందరికీ పెద్ద పేరున నా పక్షాన, మా గ్రామ సర్పంచ్ గారి పక్షాన, ఆలయ కమిటీ చైర్మన్ పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ ఉన్నాను.